బబుల్ గమ్ రివ్యూ. యాంకర్ సుమా కొడుకు ఫస్ట్ మూవీ రిజల్ట్ ఇదే. తిరుగులేని బుల్లితెర మహారాణి సుమా రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ కనకాల కథానాయకుడిగా పరిచయమవుతూ నటించిన చిత్రం బబుల్ గమ్. క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీలా చిత్రాల దర్శకుడు రవికాంత్ పేరెప్పు తెరకెక్కించిన ఈ చిత్రం ద్వారా తెలుగు అమ్మాయి మానస చౌదరి కథానాయిక పరిచయం అయింది. యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కింది. ఊర మాస్ బస్తీ కుర్రాడుగా ఆది పాత్రలో రోషన్ కలకాల అద్భుతంగా నటించాడు. అల్ట్రా మోడర్న్ క్లాస్ పిల్ల జాను పాత్రలో తెలుగు అమ్మాయి మానస చౌదరి ఆకట్టుకుంది. ఈ ఇద్దరి ప్రపంచాలు వేరు, ఆలోచనలు వేరు, కానీ ఒకరంటే ఒకరికి ఎందుకో తెలియని ఇష్టం. ఆది ఏం చేసినా మురిసిపోతుంది జాను. జాను కోసం ఏం చేయడానికైనా సిద్ధమైపోతుంటాడు ఆది. అయితే జాను తన చుట్టూ కట్టుకున్న గాజు భవనంలో ప్రవేశించడానికి నానా తంటాలు పడుతుంటాడు ఆది. సరిగ్గా ఎంట్రీ దొరికింది అనుకునే లోపు ఓ చిన్న కన్ఫ్యూజన్ కారణంగా ఆదిత్య వస్త్రాభరణం జరుగుతుంది. దాంతో కథ అడ్డం తిరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేదే బబుల్ గమ్ సినిమా కథ. తనకి హీరోగా మొదటి సినిమా అయిన రోషన్ కనకాల చాలా కాన్ఫిడెంట్ గా కనిపించాడు. చాలా కీలకమైన వస్త్రాభరణ సన్నివేశంలో అతడి హావభావాలు ప్రశంసనీయం. మొదటి సినిమా అతడు చూపించిన పరిణితి, అతడెంతలా ప్రిపేర్ అయి ఇండస్ట్రీకి వచ్చాడు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఎమోషనల్ సీన్స్ విషయంలో మాత్రం ఇంకాస్త ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంది. రొమాన్స్, డ్యాన్స్ లో పర్వాలేదు అనిపించుకున్నాడు తెలుగు అమ్మాయి అయిన మానస చౌదరి. తెరపై కనిపించిన తీరు మాత్రం ఆమెకు మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుంది. ఈ ఇద్దరి తర్వాత సినిమాలో విశేషంగా ఆకట్టుకున్న వ్యక్తి చైతూ జొన్నలగడ్డ. హీరో తండ్రిగా నటించిన ఈయన ఏ యాంగిల్లోనూ ఫాదర్లా లేకపోయినా మంచి తెలంగాణ యాసలో చెప్పిన డైలాగులు గట్టిగా పేలాయి. త్వరలో ఇతను బిజీ ఆర్టిస్ట్ అయిపోతాడు. ఈయన హీరో సిద్ధు జొన్నలగడ్డ బ్రదర్ కావడం విశేషం. మోడ్రన్ పేరెంట్స్గా అను హాసన్, హర్షవర్ధన్. మధ్యతరగతి తల్లిగా బిందు చంద్రమౌళి, స్నేహితులుగా అనన్య ఆకుల, కిరణ్ మచ్చాలు అలరించారు. సినిమాకి మోడ్రన్ టచ్ ఇవ్వడం కోసం శ్రీచరణ్ పాకాల పాడిన ఇష్టం ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఎమోషనల్ సీన్ కి ఈడియం మ్యూజిక్ తో చేసిన మిక్స్ బాగుంది. అలాగే పాటలు కూడా ఆకట్టుకున్నాయి. సురేష్ సినిమాటోగ్రఫీ వర్కింగ్ డీసెంట్ గా ఉంది. కొత్తగా కనిపించకపోయినా రియలిస్టిక్ గా ప్రెజెంట్ చేశాడు. ప్రొడక్షన్ డిజైన్స్ అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ కూడా బాగుంది. పేరుకు తగ్గట్టే బబుల్ గమ్ కొన్ని చోట్ల తీయగా ఇంకొన్ని చోట్ల చప్పగా సాగుతుంది. హైదరాబాద్ మోడర్న్ యూత్ అండ్ నిష్ ఆడియన్స్ కు ఓ మేరకు కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ఫుల్ రొమాన్స్, కొంచెం హాస్యం, మంచి తండ్రి కొడుకుల కెమిస్ట్రీ కలగలిపిన బబుల్ గమ్ అలరిస్తుంది.